హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమో వ్లాగ్స్. ఏంటి, నేను ఒక్కడనే ఉన్నాను, మౌనిక వీడియోలు కనిపించట్లు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ వీకెండ్ ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ, రాయల్ హైలాండ్ షో అని చెప్పి ఎడింబ్రా దగ్గరలోని. ఈ రోజు అయితే ఈ రాయల్ హైలాండ్ షోకి ప్లాన్ చేసిన, మార్నింగ్ 7:30 స్టార్ట్ అవ్వాలి ఇంటి నుంచి. కానీ ఆబ్వియస్గా మీకు తెలుసుగా మౌనిక గురించి, తను లేవడమే 8:00 లేచింది ఈరోజు. ఏం చేస్తుందో చూడండి. ఆల్రెడీ టైం 8:40 అయ్యింది, ఇంకా రెడీ అవుతుంది. మేము యాక్చువల్గా బయలుదేరాల్సింది 8:00 బయలుదేరాలి. ఏదైనా అమ్మాయిలతో కొంచెం కష్టం కదా గైస్. గంట సేపు తర్వాత మొత్తానికి ఫైనల్గా మౌనిక అయితే రెడీ అయ్యింది. ఎంత టైం తీసుకుందో యాక్చువల్గా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. యూజువల్ డైలాగ్, నా మీద అంతా నటిస్తున్నాడు కానీ పొద్దున 7:00 లేపుతా అని చెప్పేసి 8:00 లేపిండు. ఆ 8:00 లేపడం కూడా బేబీ 9:00 అయిపోయిందంటే ఉలిక్కిపడి లేచిన నేను. ఎవరన్నా అలా లేపుతారా? నీకు అట్లా చెప్తే లేవిస్తావు, లేకపోతే లేవిస్తాడు. లేవు కదా, ఎంతసేపు మీ నెంబరు, నేను 7 నుంచి లేపుతున్నా, బేబీ లేట్ అవుతుంది, లేవరు లేరా అనేసి అయినా లేవట్లేదు. అన్ని స్టోరీలు. సరే, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా స్టార్ట్ అవుదాం మన ఈవెంట్కి అయితే. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటే ఎప్పుడో స్టార్ట్ అవుతున్నాం మేమైతే. మేము మా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాం కదా, మేము టెనిమెంట్ హౌసెస్లో ఉంటున్నాం అనేసి. అంటే వీటిని అపార్ట్మెంట్స్ అని, కానీ వీళ్ళు టెనిమెంట్ హౌసెస్ అని పిలుస్తారు. ఎప్పటికైనా సరే మేము కూడా ఒక డిటాచ్డ్ హౌస్ కానీ సెమీ డిటాచ్డ్ హౌస్ కానీ మారుతాం. టెనిమెంట్ హౌస్కి అయితే ఇలాగ రోడ్ సైడ్ పార్క్ చేసుకోవాలి. మా కార్ అయితే ఏదో ఊరు చివరి పార్క్ చేసాం అనుకుంటా, ఇప్పుడు అక్కడ దాన్ని నడుచుకుని వెళ్ళాలి. యాక్చువల్గా మా ఇంటి ముందరనే దొరికింది పార్కింగ్, కాకపోతే హరి మాత్రం తీసుకుపోయి ఎక్కడో పెట్టిండు అనుకుంటున్నారు. మా ఇంటి ముందర పెడితే సీగల్స్ రెట్లేస్తున్నాయి. సీగల్స్ అయితే మా మీద పగబెట్టినాయి, మా మీద కాదు మౌనిక మీద అని. పాపం మౌనిక ఇప్పుడు ఫుడ్ వేసినా సరే వద్దు 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 అంటది. అందు గురించి అని చెప్పి డక్స్ కి ఫుడ్ తీసుకుపోయినప్పుడు సీగల్స్ ఎత్తుకపోతే నాకు కోపం వస్తుంది, వాటిని కొట్టినా. అవేమో వచ్చి అక్కడక్కడే తిరుగుతున్నాయి మా కార్ దగ్గరనే. సో మాకు డౌట్ వచ్చేసి వేరే దగ్గర పెట్టినాం ఇప్పుడు కార్ అయితే. మొత్తానికి సెట్ అయిపోయినాము, ఇంకా రాయల్ హైలాండ్ షోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 53 మినిట్స్ పడుతుందంట, మొత్తం 40 మైల్స్ దూరము. సో డ్రైవింగ్ అప్పుడు నేను వీడియో తీయడం అనేది చాలా అన్సేఫ్ ఇక్కడ అన్నట్టు, ఎందుకంటే హరి వల్ల మళ్ళీ ఇటే చూస్తాడు. సో ఈ షోలో చాలా ఏమంటారు, హైలాండ్ కౌస్ ఉంటాయి, స్కాట్లాండ్ లో కనిపించే హైలాండ్ కౌస్ ఉంటాయి, అండ్ షీప్ షీరింగ్ కూడా ఉంటుందంట, హార్స్ రేసింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి, చాలా కాంపిటీషన్స్ జరుగుతాయంట. అంటే మనుషులతోనే కాదు, మేము కూడా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసేసి ఇలాంటి షోస్ కూడా ఉంటాయా, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా ఉంటాయా అనుకున్నాం, బట్ చూద్దాం. సో నేనైతే ఇప్పుడు వీడియో తీయడం అంత సేఫ్ కాదు, హరి అయితే వీడియో దిక్కే చూస్తున్నాడు. సో అక్కడికి ఫాస్ట్ వెళ్ళిపోదాము, అక్కడ చూద్దాం ఎలా ఉంటుందని. ఫైనల్లీ వచ్చేసినాము. ఎంత పెద్ద పార్కింగ్ స్పేస్ ఉన్నదో, ఆల్రెడీ చాలా మంది వచ్చిండ్రు, హరి నేనే లేట్ చేసిన అంటున్నాడు. బట్ నిద్ర లేకుంటే నేను ఏం చేయలేనబ్బా. ఫైనల్గా అయితే దిగాము. మౌనిక చెప్పింది కదా ఇందాక ఎన్ని కార్లు ఉన్నాయంటే, ఓ మై గాడ్, అసలు నాకు తెలిసి సిటీలో ఉన్న కార్లని ఎక్కడ ఉన్నట్టు ఉన్నాయి, అంత పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ. అదేదో పెద్ద కార్ ఇండస్ట్రీలో పార్క్ చేస్తారు కదా అమ్మడానికి అని అట్లున్నాయి. అక్కడ పార్కింగ్ పెట్టామో కూడా గుర్తు పెట్టుకోవాలి. యాక్చువల్గా అక్కడ మర్చిపోతాము, వీళ్ళకి నెంబర్స్ అయినా రాయలేదు కనీసం, ఈ లేనికి ఈ నెంబర్ ఈ లేనికి ఈ నెంబర్ అని చెప్పి. మేమైతే ఆ కరెంటు పోలు, ఈ చెట్టు అట్లా గుర్తు పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎంట్రన్స్ వచ్చాం, లోపలికి వచ్చేసినాము. చూడడానికి అయితే పెద్ద మనకి నాంపల్లి మార్కెట్ ఉంటుంది కదా, అన్ని రకరకాల షాపులు అట్లనే ఉన్నాయి. అంటే కాంపిటీషన్స్ అవన్నీ మరి ఎక్కడ జరుగుతాయో తెలియదు. అసలు దీన్ని నాంపల్లి మార్కెట్ తో కంపేర్ చేసింది మౌనిక, చూపెట్టు చుట్టూ అవే అన్ని రకాల షాపులే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, మళ్ళీ లోపలికి వెళ్తే వేరే చూడు. ఈ ముందట ఉంది మొత్తం డ్రెస్సింగ్, మొత్తం డ్రెస్సులు, కోట్లు, సూట్లు అన్ని ఉన్నాయి. చూద్దాం అయితే అవి బాగున్నాయి. అవి స్టార్టింగ్ ఇది బెంట్లీయా, ఏం కార్ ఇది? మోర్గాన్ అంటే, మోర్గాన్ అంట కార్ కంపెనీ పేరు. సో స్టార్టింగ్ ఇది కార్ పెట్టారు. అండ్ ఏం రాసిందంటే, విన్నే మోర్గాన్ స్పోర్ట్స్ కార్, 1 డే హైర్ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ఫాలో అయితే మనం ఈ మోర్గాన్ స్పోర్ట్స్ కార్ ని ఒక రోజు మనం గెలుచుకోవచ్చు అంట. ఒక రోజేనా? మరి ఫుల్గా ఇస్తారు అనుకున్నా. హాలాండ్ కూపర్ అంట, గ్రేట్ బ్రిటిష్ ఎక్సలెన్స్ అని చెప్పి వాళ్ళు ఫస్ట్ స్టాల్ పెట్టారు ఇక్కడ. ఏ కోట్లు అన్ని
మరి కాస్ట్ ఎంత ఉన్నాయో తెలీదు, చూస్తుంది నాకు ఏమన్నా గిఫ్ట్ ఏమి ఇస్తాడో ఇవాళ చూద్దాం. ఇస్తా ఇస్తా చూడు లోపలికి వెళ్ళి చూడు ఎంత ఉందా కాస్ట్ అది. తక్కువనే 60 pounds ఉంది అంతే, 60 pounds అంతే. $70,000 అంటే ఆబ్వియస్ గా షాపుల్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా. ఇక ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉంది, వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్రకారం సాసేజెస్, ఎగ్స్, హ్యాష్ బ్రౌన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లోపల ఏవో ఫ్రైస్ ఉన్నాయి, నేను తినేవి అవే అనుకుంటా. అండ్ మౌనిక తినే ఫ్రైడ్ చికెన్ కూడా ఉన్నది. చిన్నపిల్లలు ఆడుకోవడానికా లేకపోతే వాటర్ లో పెట్టడానికి అనుకుంటున్నాను, స్విమ్మింగ్ పూల్ లో చిన్న పిల్లలకి కూర్చోబెట్టడానికి మంచిగా ఉన్నాయి ఇవన్నీ. నార్మల్ టైర్స్ లాగా టబ్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బొమ్మలు బొమ్మలు వెరైటీగా ఉన్నాయి. ఇవైతే నీళ్ళలో వేస్తే మంచిగా తేలుతాయి అన్నట్టు ఆడుకుంటున్నారు. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. స్టాక్ చైర్ ఎట్లా నేర్పిస్తున్నారు గడ్డి మోపుని? అవునా, గడ్డి మోప మోయనే లేరు కదా వాళ్ళు. వాళ్ళు ఎంత మోస్తే అంత కొంచెం కొంచెం మోసుకుని అట్లా అట్లా చేస్తారు అంత. అది ఇక్కడ అయితే స్టార్టింగ్ ఇవి చూసారు ఎట్లా ఉన్నాయో, ఆల్పాకస్ వీటి పేరు ఈ పక్కన రాసింది ఆల్పాకస్. చిన్న ఒంటిలా ఉన్నాయి ఇవి అయితే. ఎంత పెద్దగా ఉన్నదో. బాగుంది కదా, మంచిగుంది, స్మూత్గుంది. ఇంకా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక పోటరీ వర్క్ షాప్ అంట, ఆ వర్క్ షాప్ లో పోతుంది. నేనైతే ఎప్పటి నుంచో పోటరీ ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలే. అది కూడా 10 pounds ఇక్కడ ట్రై చేయొచ్చు అనే వరకు ఇంకా నేను ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి వెంటనే వెళ్ళిపోయిన లోపలికి. యాక్చువల్గా అయితే హరి చిన్నపిల్లలకు మాత్రమే అని చెప్పిండు, కానీ వాళ్ళని అడిగితే ఎవరైనా చేయొచ్చు అన్నారు. సో ఇంకా నేనైతే మొత్తం ఆప్రోన్ వేసుకొని స్టార్ట్ చేసిన. అది ముట్టుకుంటే ముల్తాని మట్టిలాగానే ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ అయితే ఆ క్లేని మధ్యలోకి పెట్టేసి సెంటర్లో చేయమన్నారు, నాదేమో అటు ఇటు తిరిగింది కాసేపు. సో ఆమె కొంచెం సెట్ చేసిన తర్వాత మధ్యలోకి వచ్చింది. ఇంకా తర్వాత నేనైతే ఒక చిన్న పాట్లాగా తయారు చేసిన. ఫస్ట్ టైం అయినా కూడా పర్లేదు, బాగానే చేసిన అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా గైస్, పక్కన చిన్నపిల్లలు చేస్తున్నారు. యాక్చువల్గా అంతమంది చిన్నపిల్లల ముందు చేయాలంటే నాకైతే చాలా మొహమాటం, కానీ మౌనిక అయితే ఏం పట్టించుకోకుండా ఫైనల్గా కంప్లీట్ చేసేసింది. మంచిగా చిన్న పోట్లాగా వచ్చింది, ఇదే నాది. ఈవినింగ్ ఇస్తాను, ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఫైనల్ ఇక్కడ ఛాన్స్ దొరికింది. 10 నిమిషాలలో చేసేసిన, నాలో ఈ టాలెంట్ ఉన్నదని కూడా నాకు తెలీదు. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మేకల కాంపిటీషన్ జరుగుతుంది. మేకల కాంపిటీషన్ అంటే అదేదో రన్నింగ్ కాంపిటీషన్ కాదు. ఈ మేకలన్నింటినీ తీసుకొచ్చి వరుసగా నిలబెట్టిండ్రు, అదొక పోస్టర్లో. అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు జడ్జెస్, ఈ అన్ని మేకల్ని అబ్జర్వ్ చేసేసి వాటి ఫిజిక్ చూసి వాటి పోస్చర్ చూసి వాటికి అవార్డ్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఫస్ట్ ఉన్న 4 మేకలకైతే ప్రైజ్లు వచ్చినాయి, పాపం లాస్ట్ రెండింటికి మాత్రం ప్రైజులు రాలేదు. పాపం అది సరిగ్గా నిలబడలేదంట, అందుకని వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఇది ఒక బ్యాచ్ మాత్రమే, ఇట్లాంటి మేకల బ్యాచ్లు చాలా ఉన్నాయి లోపల. వాటికి కూడా సపరేట్గా కాంపిటీషన్స్ జరుగుతుంటాయట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేం కాంపిటీషన్స్ ఉన్నాయో చూద్దాం. ఇందాక మౌనిక చెప్పింది కదా బయట అయితే ఒక బ్యాచే ఉన్నది అనేసి, ఈ లోపలైతే మీరు చూడొచ్చు చాలా మేకలు ఉన్నాయి. అట్లా చాలా పోటీలు అయ్యాయి, అందులో గెలిచిన మేకలన్నింటికి కూడా అవార్డ్స్ ఇచ్చారు. అదే బ్యాడ్జిల్లాగా ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చారు. ఈ పైన చూడొచ్చు దీనికి 3rd prize వచ్చింది, అండ్ పక్కన దానికి 2nd prize వచ్చింది. ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనం కోళ్ళ ఫామ్ లోకి వెళ్తున్నాం. నా ఫేవరెట్ కోడి. లే
ఏంటో ఇక్కడున్న జనాలు కోళ్ళన్ని కూడా బాక్సుల్లో పెట్టి కేజీలు మీద చూసుకుంటున్నారు. మన ఊళ్ళో అయితే రోడ్ల మీద తిరుగుతుంటాయి ఇవి. ఈ పక్కనే ఒక హ్యాచింగ్ ఏరియా ఉంది, అంటే గుడ్ల నుంచి కోడి పిల్లని ఎట్లా చేస్తారని చూపించారు. అదైతే మాకు బాగా నచ్చింది. చూడొచ్చు ఎగ్గు నుంచి కోడి పిల్ల అయితే హ్యాచింగ్ జోన్ ఇది. ఇక్కడ సార్ హ్యాచింగ్ జోన్ అని చెప్పి గుడ్ల నుంచి కోడి పిల్ల వచ్చింది. రెండు చిన్న కోడి పిల్లలు సగం వచ్చింది, చూసాను సగం పగల కొట్టుకుంది. పగిలింది, ఇందులో ఇంకా ప్రాణం ఉంది. స్లో కొడుతున్నాను అదైతే. రకరకాల ఎగ్స్, అవి డక్ ఎగ్స్, ఇవి టర్కీవి, అది P4 లేదు ఉంటుందో, ఇది క్వేల్ ఎగ్స్ అంట. డక్ ఎగ్స్, హెన్ ఎగ్స్, కలర్లు కలర్లు ఉన్నాయో. క్వీల్ అంటే ఏంటో నాకు తెలియదు. క్వేల్ అంటే చిన్న పిట్టలు అయి. నెక్స్ట్ అయితే ఇక్కడ హార్స్ రైడింగ్ ఈవెంట్ అవుతుంది. యాక్చువల్గా ఇది రేసింగ్ కాదు, ఓన్లీ చిన్నపిల్లలు, హై స్కూల్ పిల్లలు వాళ్ళు హార్స్ని ఎట్లా రైడ్ చేస్తున్నారని చెప్పి చెక్ చేస్తున్నారు. నేనైతే ఈ ఏజ్లో ఉన్నప్పుడు సైకిల్ తొక్కడానికే భయపడేవాడిని. వీళ్ళైతే పెద్ద పెద్ద హార్స్నే రైడింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా హాబీస్ ఉంటాయి, లైక్ హార్స్ రైడింగ్, స్కీయింగ్, స్కేటింగ్ అలా చాలా ఉంటాయి వీళ్ళకైతే. ఈ కాంపిటీషన్స్ కంటే మాకు బాగా నచ్చినవి ఏంటి అంటే ఫ్రీ శాంపుల్స్, ఫ్రీ బీస్. ఇక్కడైతే చాలా స్టాల్స్ పెట్టిండ్లు, చాలా ఫ్రీ బీస్ కూడా ఇచ్చిండ్లు. ఇది ఒక డైరీ స్టాల్, వాళ్ళ యోగర్ట్ అన్ని టేస్టింగ్ కి పెట్టిండ్లు. ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయి బేబీ. దాని బాడీ టచ్ అయితే లేదు, ఇంత లోపల పెట్టినా కూడా ఇదంతా కూడా ఇవ్వలేదు. ఎంత లోపల చేయి పెట్టినా సరే మనకి ఏం తెలవట్లేదు, బాడీ తెలవట్లేదు కదా, బాడీ తెలవట్లేదు. అసలు సూపర్ ఉంది ఇదైతే. ఇది సిల్కీ హెయిర్, అది సిల్కీ హెయిర్. ఇది కూడా మంచిగా ఉంది. హాయ్, హలో. రకరకాల షీపులు ఉన్నాయి ఇక్కడ. ఇది బన్ బాల్న్, ఇది రేర్ బ్రీడ్ ఫార్మ్ అంట. అది ఎంత ఉన్నదో నిజంగా. ఇదైతే ఇక్కడ ఉన్న చలికి మరి ఆ మాత్రం కావాలి. ఈ బొచ్చు పెంచితేనే కదా మనం వెచ్చగా ఉండేది. గులుగులు పెడుతుంది అసలు పాపం. దాని పళ్ళు ఎక్కడ ఉన్నాయో కనిపించట్లే. మా ఇంట్లో ఇలాంటిదే షీప్ టాయ్ ఉంది, బ్లాక్ ఫేస్, మిగతాదంతా వైట్ లో ఉంటది. దానికి హరి బూబు అని పేరు పెట్టిండు. ఇగో ఇక్కడ ఉంది దీని స్కిన్, సిల్కీ సిల్కీ హెయిర్ ఇదంతా. ఇగో దీని స్కిన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు కూడా చేస్తే మొత్తం ఇదంతా కూడా చలికోడికి, మనకి చలి కప్పడానికి. ఇది ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది బేబీ. కొమ్ములు కూడా పెద్దగా ఉన్నాయి బేబీ. ఏమైనా అడ్డొస్తే కొట్టడానికి కావాలా? మరి ఇవేవో సైలెంట్ గా ఉన్నాయి, లేకపోతే మనకు అసలు దొరుకుతాయి. దూతున్నాడు హరి మంచిగా, దాన్ని అది హాయిగా పడుకున్నది. ఇదైతే ఈ ఊళ్ళు వేరు, ఆ ఊళ్ళు వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఊళ్ళు ఉంటుంది కదా. ఇది కొంచెం హార్డ్ ఊళ్ళు ఉంది. ఇది ఎంత లోపలకు ఉన్నారో. ఇదైతే అసలు నా చెయ్యి చూస్తుంటే ఆ లోపలికి పోయింది. అంత ఇంత లోపలికి ఉంది, కానీ మంచిగా ఉంది. ఇది రెడ్డి పేర్లానే ఉంది. మోనిక ఏం చేస్తున్నావు నువ్వు? గొర్రెలు ముట్టుకుంటున్నా. ఎప్పటి నుంచో పట్టుకున్నా అనుకున్నా మోనిక ఆశ నెరవేరుతుంది. మొత్తానికి అయితే ఇది వేరే ఉంది. అదే ఇది, కానీ ఇంటున్నా చూడు. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రీడ్ ఇవి. వీటి బొచ్చు ఎంత ఎంత మంచి బొచ్చు వస్తుంది. నిజంగా ఎంత బాగుందో. ఇదైతే స్మూత్ స్మూత్ ఉంది. ఇది కూడా చెడ్డివేర్ లాగా కొమ్ములతో ఉన్న దాన్ని పట్టుకుంటుంది మౌనిక అయితే. అమ్మో అది నన్నే భయపెడుతుంది. మనకి రెండు నాలుగు కొమ్ములు ఉన్నాయి బేబీ, రెండు చెవులు నాలుగు కొమ్ములు. ఏమంటలే ఉన్న గుడ్ గర్ల్, గుడ్ బాయ్. ఇవి చెయ్యి పెట్టక కరుస్తుంది. దీని ఊరంటే వేరేగా ఉంది. నాకు కూడా తెలియదు. స్కై బ్లూస్ అంట దీని పేరు, స్కై బ్లూస్ అని ఉంది.
వెరైటీ వెరైటీ గొర్రెలు ఉన్నాయి. హైలా స్కైలో ఉంటాయి అనుకుంటా ఇవన్నీ. సో దీని షేపు అన్నీ కూడా చూడడానికే వెరైటీగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది వేరే రకం బ్రీడ్. ఇది చూడడానికే కొంచెం పసుపు పసుపుగా వైట్ వైట్గా ఉన్నది. దీని ఊలు వేరేగా ఉంది. ఒక్కొక్క దానికి ఊలు ఒక్కొక్కలాగా ఉంటుంది. దీని ఊలు వేరే కనిపిస్తుంది. కట్ చే అక్కడ కొంచెం కట్ చేసి చూపించారు ఎట్లా ఉంటుందని. ఇప్పుడు అసలైన పోటీ దగ్గరికి వచ్చినాం మనం. షీప్ షీరింగ్ వాళ్ళు గెలుస్తారంట. ఇంతవరకు గొర్రెలు పట్టుకున్నాం కదా, ఇప్పుడు గొర్రెలు వచ్చి పీగుతారు అనమాట. యాక్చువల్గా 3 టీమ్స్ ఉన్నాయి, టీమ్ ఇంగ్లాండ్, టీమ్ స్కాట్లాండ్, టీమ్ వేల్స్. అది ఎవరు ఫాస్ట్ గా షేవ్ చేస్తారో ఆ బొచ్చునంత వాళ్ళు గెలిచినట్టుంట. సో అది కాంపిటీషన్ ఇక్కడ. సో బొచ్చు పీకేసిన కోళ్ళలాగా అయిపోతాయి మన గొర్రెలు అయితే. సో కాంపిటీషన్ రూల్స్ అయితే చాలా సింపులే. ఒక్కొక్క టీమ్ లో ఇద్దరు షేరర్స్ ఉన్నారు, అంటే గొర్రెలకు గుండు చేసేవాళ్ళు అన్నట్టు. ఇంకా ఇద్దరు బొచ్చు పీకిన తర్వాత వాటిని మడత పెట్టడానికి అని ఉన్నారు. అంటే మన భాషలో హెల్పర్స్ లాగా అనమాట. అంటే ఇద్దరు తీసేవాళ్ళు ఉన్నారు, ఇంకొక ఇద్దరు హెల్పర్స్ ఉన్నారు ఒక్కొక్క టీంకి. ఒక్కొక్క టీంకి 10 గొర్రెలు ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ ఆ 10 గొర్రెలు షేవ్ చేస్తారో అలానే కింద ఉన్న ఈ హెల్పర్స్ వాటిని ఫోల్డ్ చేసి బాస్కెట్లో పెట్టాలి, కింద ఉన్న బాస్కెట్లోని. అట్లా పెట్టిన తర్వాత జడ్జెస్ చెక్ చేసుకుంటారు, ఏదైతే మంచిగా ఉన్నదో ఆ టీంని విన్నర్ కింద చేస్తారు. ఇక్కడ బొచ్చు పీకే వాళ్ళకి బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తున్నారు వాళ్ళు అయితే. కానీ పాపం గొర్రెలు అయితే వాటిని ఏం చేస్తున్నాయో ఏమో అని చెప్పేసి బాగా టెన్షన్ పడుతున్నాయి, అటు ఇటు కొట్టుకుంటున్నాయి. మీరే చూడండి ఆ షీప్కి బొచ్చంతా పీకిన తర్వాత కుట్టకుండానే అది మొత్తం ఒక బ్లాంకెట్ లాగా తయారైపోతుంది. వీళ్ళు ఇక్కడ హెల్పర్స్ ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని తీసుకొని ఇట్లా టేబుల్ మీద ఒక బ్లాంకెట్ లాగా పరిచేసి దాన్ని మడత పెడుతున్నారు. దానికి కూడా ఒక టెక్నిక్ ఉన్నట్టున్నది. వాళ్ళు ఒక స్పెసిఫిక్ వేలోనే మడత పెడుతున్నారు. దానికి కూడా పాయింట్స్ వస్తాయేమో. అయినా ఇట్లాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందని, దానికి కాంపిటీషన్స్ కూడా పెడతారని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. హరి అయితే మెయిన్గా ఈ కాంపిటీషన్ చూడడానికే నన్ను తీసుకొచ్చినట్టు అయింది. ఎక్కడ ఆగనివ్వకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చిండు, టైం అయిపోతుందని చెప్పేసి. మొత్తం అందరూ షీరింగ్ కంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ చేస్తున్నారు కదా, అవి కింద తీసుకొచ్చిన తర్వాత జడ్జెస్ వెరిఫై చేసుకుంటున్నారు అది కరెక్ట్గా ఉన్నదా లేదా, లేకపోతే కట్లు అవన్నీ చెక్ చేసుకుని పాయింట్స్ ఇస్తున్నారు దీనిలోని. ఇప్పుడే కాంపిటీషన్ అయిపోయింది, స్కాట్లాండ్ గెలిచేసింది. మేము స్కాట్లాండ్ లో ఉంటున్నాం కాబట్టి స్కాట్లాండ్ సపోర్ట్ చేసినాము. ఇంగ్లాండ్ ఇంకా వేల్స్, ఇంగ్లాండ్ సెకండ్ వచ్చింది, వేల్స్ థర్డ్. నెక్స్ట్ ఏమైనా తినడానికి వెళ్ళాలి.